రేవంత్ రెడ్డి పార్టీ కాదు ఇక్కడ లక్షల మంది కార్యకర్తలు పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే 140 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ రేవంత్ రెడ్డి చెప్పింది ఆయన వ్యక్తిగతం ఆయన వ్యక్తిగత హోదాలో చెప్పింది తప్ప పిసిసి ప్రెసిడెంట్ వేదాలో కరెంట్ విషయం కానీ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రులు అంటే వాడు అంటారు గిరిజనుల ముఖ్యమంత్రి అంటారు వాడు దళితులు అని నేను కూడా చెప్పిన గతంలో పార్టీ ఏది నిర్ణయించే కట్టుబడి ఉంటాం గిరిజనులో ఉన్నాడు పోడే వీరయ్య ఉన్నాడు దళితులు అనుకో దామోదర్ రాజారావు 4 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు డిప్యూటీ సీఎంగా చేసాడు మా బట్టి విక్రమార్క గారు ఉన్నారు బీసీలలో నాయకులు ఉన్నారు ఎవరికైనా ఇచ్చినా గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని ఇవ్వాలని మా డిమాండ్ ఇంకనే రేవంత్ రెడ్డి అన్నాడా అక్కడ అడిగిన వాళ్ళ క్వశ్చన్ తప్పుందా ఈయన చెప్పిన ఆన్సర్ తప్పుందా దాని మీద క్లారిఫై ఇవ్వాలొచ్చిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది నేను కొన్ని ఛానల్స్లో చూసినా 3 ఎకరాలు ఉన్నవానికి 95% మందికి 3 ఎకరాల భూమి ఉంది అన్నాడు ఆయన దగ్గర స్ట్రాటజీ లేనట్టున్నాయి అమెరికాలో కొద్దిగా కన్ఫ్యూజ్ అయినట్టున్నాయన జనరల్గా ఎప్పుడు కూడా ఆయన నోరు జారడు ఎందుకు ఏ విధంగా ఏ సందర్భంలో మాట్లాడిండో తెలియదు దాన్ని కరెక్ట్ చేసుకొని రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పి ఇక్కడ కేటీఆర్ గారు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అందరికీ తెలుసు దాన్ని ఇది ఒక ఛాన్స్ లాగా తీసుకొని దిష్టిబొమ్మలు తగలబెట్టాలను కాంగ్రెస్ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది రైతుల ఉచిత విద్యకు సంబంధించి కాంగ్రెస్ స్టాండ్ మీకు చెప్తున్నాను ఇప్పటికే మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కానీ సిఎల్పి లీడర్ కానీ మేమందరం మాట్లాడుకున్నాం 24 అవర్స్లో 24 సెకండ్స్ కూడా కరెంటు పోకుండా క్వాలిటీ పవర్ ఫార్మర్స్కు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే కరెంటు ఛార్జీలు పెంచితే 7 గంటలు 9 గంటలు ఉచితంగా ఇచ్చి ఆ రోజు బట్టలు ఆరేసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే బట్టలు ఆరేసుకోదు కాదు కరెంటు ఇచ్చి చూపించినాం దేశంలో మొట్టమొదటి రాష్ట్రం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఆ తర్వాత వేరే రాష్ట్రాలు ఉచిత కరెంటు మొదలుపెట్టింది మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇలా అంత కష్టంగా ఇచ్చినాము ఇలా ఆర్థికంగా కేసీఆరే చెప్తున్నాం నిమ్మట్టు గుజరాత్ తర్వాత ధనిక రాష్ట్రం అని అవసరం లేకుండా 1000 కోట్ల సెక్రటేరియట్లు బిల్డింగ్లు కడతాం మనం పోలీసులకు 1000 కోట్ల 100 కోట్ల కార్లు కొంటాం ఏసీ కార్లు రైతుల కోసం 24 గంటల కరెంటు ఇవ్వడం పెద్ద లెక్కన ఖచ్చితంగా ఇచ్చి చూపిస్తాం తూచా తప్పకుండా 20 ఏళ్ళ కింద రిటైర్డ్ ఆఫీసర్ రఘుమారెడ్డి 4 పట్టుకొని కార్లకెళ్ళి కూర్చోబెట్టి దింపిన గోపాలరావు అనే వరంగల్ డిస్కామ్కు సంబంధించిన సిఎండి 35 ఏళ్ళ కింద రిటైర్ అయ్యింది 30 ఏళ్ళ కింద నాకు తెలిసి లిఫ్ట్కి వెళ్ళి కూడా ఆఫీస్ రూమ్లకు పట్టుకుపోవాలి అసలు గ్రౌండ్ లెవెల్లో మీరు ఒకసారి నల్గొండకి న్యాయమూడ రండి భువనగిరికి రండి 10 గంటలు కూడా వస్తలేదు కరెంటు ఇప్పుడు జగదీష్ రెడ్డి వదిలిపెట్టు జగదీష్ రెడ్డి పవర్ లేని పవర్ మినిస్టర్ ఆయన ఆయన చెప్తే ప్రభాకర్ ఫోన్ ఎత్తాడా ఒకసారి ఎత్తమను మీరు పోయి మాట్లాడండి జగదీష్ రెడ్డి ఫోన్ ప్రభాకర్ ఫోనే ఎత్తాడు నా మా జిల్లావాడు 10 ఏళ్ళకెళ్ళి చూస్తున్నా ఆయన హయ్యర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే ఒక్కసారి మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండలు నేను కట్టి దాని లోపల కాలే పెట్టాలి ఆయన టైం పాస్ మినిస్టర్ ఆయన గురించి అంత సీరియస్గా మీరు ఇంత సీరియస్ డిస్కషన్ చంద్రబాబు మనిషి గాంధీ భవన్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు మూలాలు ఉన్న వ్యక్తి అందుకనే ఉచిత విద్యుత్ మీద అట్లాంటి కామెంట్ చేస్తున్నాను కూడా కామెంట్ ఎవరన్నారు జగదీష్ రెడ్డి జగదీష్ రెడ్డి గురించి మాట్లాడగా మా జిల్లా పోయి అడిగిపోయిన చరిత్ర చెప్తాడు 10 గంటలు కరెంటు వస్తలేదు మా జిల్లాలో నిన్న అప్పాజిపేట అనే విలేజ్ సబ్స్టేషన్ ఇక్కడ ఎస్సీ గారితో మాట్లాడి డైరెక్టర్తో మాట్లాడి బ్రేకర్ లేక 6 నెలలకెళ్ళి 6 గంటల కరెంటు వస్తుంది కరెంటు మినిస్టర్ జిల్లాలో ఒకసారి రివ్యూ చేసుకోడా ఈ 20 ఏళ్ళ కింద రిజర్వ్ అయిన ఓల్డ్ ఏజ్ పర్సన్స్ని పెన్షన్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టక ఎందుకు నీకు పోస్టింగ్లు ఇస్తారు 100 మంది ఐఏఎస్ ఆఫీసర్ ఖాళీగా ఉన్నారు ఎందుకు ఇస్తలేవు కేసీఆర్ నీకు ఒక్కసారి ఆలోచించు నిజంగా రైతుల ప్రేమ ఉంటే 20 ఏళ్ళ కింద రిటైర్ అయిన ఆఫీసర్లు ఏమవసరం ప్రభాకరరావు ఆరోగ్యం బాగాలేదు నీకు దండం పెడతా నన్ను రిలీజ్ చేయమంటే 11 గంటలకు వచ్చి గంట సేపు ఆఫీసులో కూర్చొని హాస్పిటల్ పోతాడు రఘుమారెడ్డి గోపాలరావు అంటే 80 ఏళ్ళు ఏం జపాన్ అనుకుంటున్నా 80 ఏళ్ళకు పనిచేస్తానికి 60 ఏళ్ళకు 50 ఏళ్ళకు రిటైర్మెంట్ వయస్సు ఎందుకు పెట్టింది గవర్నమెంట్ మొత్తం అదేం అర్థమవుతలేదు మరి ఏ సందర్భంలో మాట్లాడంటే తెలియడు జనరల్గా రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడాడు పార్టీని లైన్ దాటి మాట్లాడు కాబట్టి ఎందుకు మాట్లాడంటే తెలుసుకుంటాను నేను కూడా ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే రేవంత్ అంటేనే కాంగ్రెస్ అని కూడా కామెంట్ చేశాను అది గట్టిగా అంటే కార్యకర్తలు నవ్వుతారు పట్టుకొని లక్షల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అట్లా నేనన్నా తప్పే కార్యకర్తలే నాయకులు కాంగ్రెస్ పార్టీలో కథానాయకులు ఎవరు అంటే కార్యకర్తలు రేవంత్ రెడ్డి
నాలుగైదు సంవత్సరాల కింద పార్టీలోకి వచ్చినా నేను ముప్పై ఏళ్ళకెళ్ళి ఉన్నా అల్టిమేట్ గా కార్యకర్తలు ఇస్ ద ఫైనల్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అని ఆయన అనున్నాడు అంటే మాత్రం తప్పది. తెలుసుకున్న తర్వాత ప్రకటిస్తే అధిష్టానం మీరు ఒప్పుకుంటారా? మరి నేను ఒప్పుకుంటాను. ఎవరు ఇది కాంగ్రెస్ పార్టీ గెలిచిన 60 స్థానాల పైన వస్తే అప్పుడు సీఎం గురించి, అప్పుడు పీసీసీ చీఫ్కి సంబంధం లేదు. సీఎం పీసీసీ ప్రెసిడెంట్ సంబంధం ఉండదు. గెలిచిన ఎమ్మెల్యేలని 1x1 ఓటింగ్ ద్వారా వీడియో రికార్డింగ్ చేసుకొని ఎవరైతే మంచిగా ఉంటుందో, ఖర్గే గారు, రాహుల్, సోనియా, ప్రియాంక, ఇంకా ముఖ్య నాయకులు, దళితుడా, గిరిజనుడా, ఓబీసీనా, అదర్ క్యాస్ట్లకు ఇవ్వాలని వాళ్ళు నిర్ణయిస్తారు. అక్కడ పీసీసీ ప్రెసిడెంట్ ఏం పాత్ర ఉండదు. ఆయన ఒక ఎమ్మెల్యే ఉంటాడు, నేను ఒక ఎమ్మెల్యే ఉంటాడు, నేను కూడా ఒక ఓటు, నేను సీఎం రేస్ ఉన్నా నేను ఒక ఓటు వేయాలి. ఓరిగావను అంత సీన్ లేదు అక్కడ. కాంగ్రెస్ పార్టీలో నువ్వు కాస్ట్ క్వశ్చన్ లేచినా నేను ఏం చేసినా కూడా చెప్పిన కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి నేను ఎప్పుడు కూడా కార్యకర్తనే చెప్పేవాడు. ఎవరైనా సీఎం అంటే కూడా అలాంటి మైక్ ఆడబడేసి ఉపన్యాసం పనిచేసి కూర్చున్నా కూర్చునేవాడు. పీసీసీ ప్రెసిడెంట్ అనేవాడు కార్యకర్తలకు, హైకమాండ్కు కోఆర్డినేటర్. పీసీసీ ప్రెసిడెంట్ పైసా చెల్లది ఇక్కడ. అందుకనే చెప్తున్నా నేను రేపు పీసీసీ ప్రెసిడెంట్ అయినా, ఇప్పుడు నేను స్టార్ క్యాంపెయినర్, నేను ఒక కార్యకర్తనే. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, మీరు కాస్ క్వశ్చన్ లేదు, మీరు నాకు రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ లేదు, మాకు పంచాయతీ పెట్టద్దు. నేను కేటీఆర్ గారు పిలుపునిచ్చి ఏం పని లేనట్టు 10 గంటల కరెంట్ వస్తలేదు. కేసీఆర్ ఆ ముసలి ఆఫీసులు తీసుకొని పోయిరా ఊళ్ళో, తెలంగాణ తిరిగిరా. ఒకసారి చెప్తున్నా పత్రికా ముఖంగా మీ టీవీల వాళ్ళు అంతా వినిపించండి, అందరు ముసలోళ్ళు రిటైర్ అయిన 20 ఏళ్ళను తీసుకొని తిరిగిరా. 10 గంటల 3 ఫేజ్ కరెంట్ వస్తుందంటే ఎక్కడైనా సరే నువ్వు నిరూపించు, లేకుంటే నువ్వు రాజీనామా చేయి, నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. 10 గంటల పైన 3 ఫేజ్ కరెంట్ వచ్చినట్టు అయితే మా నల్గొండ మండలం కానీ కనుగొండ మండలం కానీ ఎవ్రీ 2-3 గంటలకు ఒకసారి కరెంటు పోతుంది. ఈ రిటైర్డ్ ఆఫీసర్ 20 ఏళ్ళ కింద ఎవరు రివ్యూ చేస్తలేరు. కింద వ్యవస్థ నాశనమైంది. ట్రాన్స్కో జెన్కో అప్లో పాలైంది తప్ప నువ్వు ఇచ్చే కరెంటు వృధా అవుతుంది. రైతులకు రోజు 10 రూపాయలు కట్ అవుతుంది. దయచేసి దాని మీద దృష్టి పెట్టాలి. ఈ దిష్టి బొమ్మలు, ఈ ఓట్లు ప్రజలు రేపు నిర్ణయిస్తారు. 24 గంటల కరెంట్ అనేది